తర్వాత కడప నుంచి వెంకటరెడ్డి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, నేను 2012లో వచ్చాను కొత్తగా సిపిఎం వాళ్ళు. ఏండి? 10 TV ఛానల్ అని న్యూస్ పెట్టారు. షేర్ల రూపంలో పెట్టుబడి సేకరించాను. మొన్న అది 2016 కల్లా 3 సంవత్సరాలు అయినాక షేర్కు షేర్ ఇస్తామని చెప్పి అప్పుడు పెట్టుబడి షేర్లు కొనుగోలు చేసినారు. దాంతో నేను 100 షేర్లు కొనుగోలు చేశాను. ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు 2 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో అది అమ్మేసినారు, అది ఇది అని న్యూస్ వచ్చింది. దాని మీద మేమేమైనా కంప్లైంట్ చేస్తా లేకన్నా? కంప్లైంట్ అంటే మరి అందులో కరెక్ట్గా ఏం జరుగుతుంది అనేది మాకు కూడా అంత అవగాహన లేదండి. 10 TV అనే కంపెనీ చేతులు మారిందనే విషయం మాకు కూడా తెలుసు. పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అది. సో మీరు అన్నట్లుగా సిపిఎం పార్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన ఛానల్ అది. సో మీలాగా కార్యకర్తల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఛానల్ని ప్రమోట్ చేశారు, ప్రారంభించారు. తర్వాత దాన్ని మై హోమ్ గ్రూప్కు చెందిన మన రామేశ్వరరావు గారు అండ్ కొంతమంది బొంబాయి ఇన్వెస్టర్స్ కొంతమంది వాళ్ళు కలిసి దీన్ని కొన్నారు అని చెప్పి తెలిసింది మనకు. సో ఆ డబ్బుల్ని కొంత పార్టీ కొంతమంది షేర్ హోల్డర్స్కి, అందరికీ ఇచ్చారో లేదో మాకు తెలియదు, కొంతమంది ఇన్వెస్టర్స్కి వెనక్కి ఇచ్చారట. సో ఆ వెనక్కి ఇచ్చిన వాళ్ళు మీకు కనుక మీకు వచ్చి ఉండకపోతే ఆ అమౌంట్ని మేబీ యూ కెన్ డెఫినెట్లీ కంప్లైంట్ ఒక ముందుగా ఒక పోలీస్ కేసు పెట్టండి. తర్వాత మిగిలిన డిపార్ట్మెంట్స్ లైక్ ఇది లిస్టెడ్ కంపెనీ కాదు కాబట్టి సెబీ లాంటి వాళ్ళు ఏం చేయలేరు ఇందులో, బట్ మేబీ ఒక రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి ఒక కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ఇది మీడియా ఛానల్ కాబట్టి MIB అని ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, వాళ్ళకి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇలా 2-3 రకాల సంస్థల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు మీరు? రైట్, అండ్ కాల్ కట్ అయినట్లుగా ఉంది. సో ఎనీవే ఇటువంటి ఉదంతాలు చాలా జరుగుతుంటాయండి, మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు చెప్తున్నాం మనం. సో బిఫోర్ ఇన్వెస్టింగ్ థరోగా ఇన్వెస్టిగేట్ చేయండి. మనం కూరగాయలు కొనేటప్పుడు, లేకపోతే పళ్ళు కొనేటప్పుడు, లేకపోతే మిగతా సరుకులు కొనేటప్పుడు, లేకపోతే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనేటప్పుడు, ఏది కొనేటప్పుడైనా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. రకరకాల సర్వేలు చేస్తాం, మార్కెట్లో చుట్టూ తిరుగుతాం, పుచ్చులు ఉన్నాయా చచ్చులు ఉన్నాయని 100 రకాలుగా పరిశీలించుకుంటాం. కానీ 1000 రూపాయలు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసే మార్కెట్లో మాత్రం జాగ్రత్తగా ఉండం. ఎవరో ఏదో చెప్పారని టెంప్ట్ అయిపోతాం. సో అటువంటి టెంప్టేషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే మనం ఫ్యామిలీకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం.